నాకు కేసీఆర్ గారికి నాకు సుమారు 37 ఏళ్ల అనుబంధం. 19 సంవత్సరాల కింద మన గతంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది అని గొంతెత్తినప్పుడు చంద్రబాబు గారు నాకు చెప్పేది, నేను ఊరికే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అని అన్యాయం జరుగుతుంది. మేము అందరం ఎమ్మెల్యేలను కూడా ఆ రోజు కేసీఆర్ గారికి మంత్రి అయ్యాలని మేము రిప్రజెంటేషన్ చేస్తే చంద్రబాబు గారు చెప్పిన సంఘటన మీద మేము గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది. ఉమ్మంటే తెలంగాణ అంటాడయ్యా, మేము తెలంగాణకి ఏం తక్కువ చేస్తున్నాం, నేను అందుకే మంత్రి అయ్యలేదు అంటే తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడిండనే ఆ రోజు మంత్రివర్గంలో ఇయ్యకుండా చేశాడు. అంటే ఆయనకు మళ్ళా ఏమన్నంటే తెలంగాణ గురించి మాట్లాడనంటే మంత్రి పది ఇస్తా అంటే మధ్యవర్తులు మేము. ఆ రోజు ఎమ్మెల్యేలు మేము ఒక 10 మంది కేసీఆర్ గారికి మద్దతు ఉంటుంది తెలంగాణలో ఒకటి.
ఆ సంఘటనలన్నీ నేను ఆయన ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే, నేను జై తెలంగాణ అంటా, తెలంగాణకు అన్యాయం చేసినవన్నీ గొంతెత్తి చెప్తానే ఆ రోజు గట్టిగా మాట్లాడి మంత్రి పదవి నాకు ఇవ్వకున్నా పర్వాలేదు, తెలంగాణ కోసం అన్యాయం జరిగితే నేను ఊకోనేని గట్టిగా నిలదీసిన మహానుభావుడు కేసీఆర్ గారు అని కూడా ఈరోజు మేము గర్వంగా తెలియజేస్తున్నాం. నేను ఒక మధ్యవర్తిగా ఉన్నా కాబట్టి, తర్వాత పార్టీ స్థాపించారు, సరే మీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు మేము వారికి మద్దతు తెలపలేకపోకున్నా ఇండైరెక్ట్గా మేము తెలుగుదేశం పార్టీలో మాకు ఇచ్చిన ఆయన గైడ్లైన్స్ ఒకటే, మీరు ఏమైనా చేసి చంద్రబాబు గారు నొప్పించి తెలంగాణకు లెటర్ తీసుకురండి, మేము పట్టుబట్టి తెలంగాణ ఎమ్మెల్యేలను పట్టుబట్టి ఆ రోజు చంద్రబాబు గారికి ఇష్టం లేకున్నా కేసీఆర్ గారి ఆదేశానుసారం మేము తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ తీసుకొచ్చాం. ఇవన్నీ సంఘటనలు. ఆయన విత్డ్రా చేసుకున్నప్పుడు తెలుగుదేశం ప్రతినిధిగా నేను ఆయన విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా నేను నిమ్స్ హాస్పిటల్ కూడా పోవటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రాణాలకు తెగించి ఇలా తెలంగాణ తెచ్చిన మహాత్ముడు. ఇలా చాలామంది అనుకున్నారు తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనుకున్నాం, ఏం జరిగిందో చూశాం. మేము కూడా ఊహించుకోలేదు. నేను 35 ఏళ్ళ రాజకీయ అనుభవం, గ్రామాలల్లో తెలంగాణలో నీళ్ళ చుక్క దొరకకపోయేది, ఈ సీజన్లో కోట్లు ఖర్చు పెట్టినా బోర్లు పడకపోయేది, మోటార్లు కాలిపోయేది. ఇలా ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా అని ఒకసారి గుండె మీద చేసుకుని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఇంత కష్టకాలంలో కూడా గోదావరి నీళ్ళు లేకున్నా, కృష్ణాల నీళ్లు లేకున్నా అతి కష్టంగా ఇలా నీళ్లు తాగించిన మహాత్ముడు తెలంగాణ తెచ్చిన తర్వాత ఒక మహాత్ముడు కేసీఆర్ గారు అని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాలి. ఒక్కొక్క చరిత్ర, ఎన్నడో కాకతీయ రాజులు చెరువులు తీస్తే అవి కూడిపోయే పరిస్థితులు ఉంటే చెరువులన్నీ పునరుద్ధరించారు, ఒక్క చెరువు కాదు చెరువులన్నీ పునరుద్ధరించారు. ఒక్కొక్క స్కీమ్ తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు వ్యవసాయం వదిలిపెట్టి వరంగల్న హైదరాబాద్లలో జీతాలకు కూలి ఉండే వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని 24 గంటల కరెంటు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పుట్టిన తర్వాత, తెలంగాణ పార్టీ పుట్టిన తర్వాత కూడా చేసిన విజయాలు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే చాలామందికి, కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు, మేము స్వాతంత్రం తెచ్చిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీని విలీనం చేస్తారా అని మాట్లాడారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కాదా? నువ్వు తెలంగాణ ఇచ్చినావు చెప్తున్నవే, నువ్వు తెలంగాణ ఇచ్చిన ఎంతమంది తెచ్చినకి ఇచ్చావే, ఎంతమంది త్యాగాలు చేసినకి ఇచ్చావు? నేను ఒకటే అంటే తెలంగాణ నువ్వు ఇచ్చింది కాదు, గుంతుకొచ్చాడు కేసీఆర్ గారు, గల్లబట్టి కేసీఆర్ గారు కేంద్రంలో గల్లబట్టి గుంతుకొచ్చాడు, తెలంగాణ తెచ్చుకున్న మహాత్ముడు. మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్న స్వాతంత్రం తెచ్చారంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర గుంజుకున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, దేశ ప్రజలందరూ కూడా ఉద్యమించి ఆ రోజు గుంజుకున్నారు. మరి నువ్వు తెచ్చుకున్నావు చెప్పినప్పుడు తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ కాదా? ఎంతమంది చనిపోయారు? ఆ అమరవీరుల దగ్గర పోయే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? చనిపోయిన వాళ్ళన్నీ కూడా వాళ్ళు చంపిన వాళ్ళే కదా. ఈరోజు ఆ పాపం అంతా మీకు చుట్టుకున్నది, ఆ పాపం ఇంత తొందరలో పోదు. ఆ అమరవీరుల దగ్గర పోయే హక్కు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. చంపినోళ్ళు మీరు, చంపినోడే శవం దగ్గర పోయి దుఃఖపడ్డట్టు ఉంటుంది. ఒక్కటే అంటున్నాం, ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్టం కట్టారు, చూపెడుతున్నారు 24 గంటలు కరెంటు, రైతు బంధు, ఎస్ఆర్ఎస్పీని కాల్వలు దొమ్మేందుకే ప్రాజెక్టు కట్టేందుకు 40 ఏళ్ళు చేస్తే 3 ఏళ్ళ కాళేశ్వరం కట్టి గలగల నీళ్లు పారిచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా? ఒక్కసారి మనం గుండె మీద చేసుకొని తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, కాపాడుకోవాలి.
ఇంతవరకు పల్లా రాజశేఖర్ గారు చెప్పినప్పుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పేది కేసీఆర్ గారే. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు, బీజేపీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు, ప్రాంతీయ పార్టీ లేదు, హగే ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలో మేము నిధులు కూడా తీసుకొస్తాం. కేసీఆర్ గారు పెద్ద పీట రేపు కేంద్రంలో రాబోతున్నది. నేను ఇక్కడ వరంగల్ జిల్లా, పూర్వ వరంగల్ జిల్లా ప్రజలందరూ చెప్పేది, జిల్లా పరిషత్లన్నీ కైవాసం చేసుకోవాలి. వేరే పార్టీ వాళ్ళకు గెలిస్తే చేసేది కూడా ఏం లేదు. 4-5 ఏళ్ళు ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఈ రాష్ట్రంలో పట్ట వేరే పార్టీ ఉండొద్దు. వన్ సైడ్ టీఆర్ఎస్ పార్టీ ఉండాలి. తెలంగాణ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకోవాలి. ప్రాణాలకు తెగించి చాలామంది ఉద్యమకారులు ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు. నాగేశ్వరరావు గారు కానీ వాసు కానీ చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు. అందరికి కూడా రేపు కేసీఆర్ గారు గతంలో 4 ఏళ్ళు అనుకున్నంత చేయలేకపోయాం. ప్రబల ప్రజలకు చేశాం, కానీ కార్యకర్తలకు అనుకున్నంత చేయలేకపోయారు. ఈ 5 ఏళ్ళు ఉద్యమకారులను, పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళను తప్ప ఇదో సందర్భంలో గుర్తించడం జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ములుగుల జగదీశన్ నా కోసం ఆయన త్యాగం చేశాడని పట్టుబట్టి ఇలా జిల్లా పరిషత్ జగదీష్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరిలా గుర్తుపెట్టుకొని వారు అందరికి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు ఒక పెద్ద పీట వేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాడు. రాజకీయ సంస్కరణ లోపల కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనూ తెలుగుదేశంలో కలుపుకోవాలి. పార్టీ నిలబెట్టుకోవాలంటే గెల వెంకటరమణారెడ్డి గారు బాగా జ్యోతి చేరారు. పార్టీ కొన్ని అవసరం, కొన్ని దిక్కుల కాంగ్రెస్ పార్టీలు అవసరం, కొంతమంది వివిధ పార్టీలు అవసరం. అంటే మన ప్రభుత్వం నడవాలి, వన్ సైడ్ ఉండాలని చేయటం తప్పకుండా. పార్టీ మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు అనుకోండి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళని త్యాగాలను తప్పకుండా గుర్తుపెట్టుకొని నాకు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్పారు. ఎక్కడ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు మంచి అవకాశం ఇవ్వాలని కూడా చెప్పడం కూడా జరిగింది. నేను జిల్లా ప్రజలకు కూడా, జిల్లా అందరికి కూడా అందరినీ కలుపుకపోయి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా పెద్దపీట ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది, తెలంగాణ సాధించే లోపల ముందున్నది. పెద్దలు జయప్రకాష్ మన జయశంకర్ గారు మాకు కూడా గురువే, ఎందుకంటే ఆయన కూడా నాకు సూచనలు ఎప్పటికప్పుడు ఇచ్చేది. తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ కోసం మీరు పోరాటం చేయాలని ఆయన స్ఫూర్తితోటి నేను పనిచేశాను. వరంగల్ జిల్లా ఉద్యమంలో ఒక గడ్డ, కేసీఆర్ గారికి స్ఫూర్తి ఇచ్చిన గడ్డ వరంగల్ గడ్డను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి చూపెడుతున్నాడు కాబట్టి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పట్ట పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎన్నికల కోడు ఉన్నది కాబట్టి మేము పెద్ద ఎత్తున చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఎవరి దగ్గర వాళ్ళే చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ మీడియా వాళ్లకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూడా కొంత మా పార్టీ పుట్టినరోజు కాబట్టి అందరు కూడా ఇంత స్వీట్ అన్న, ఇంత టిఫిన్ అన్న దింపండి. థ్యాంక్ యూ.